मीडिया मित्रुलंदरिकी नमस्ते। भारतीय जनता पार्टी राष्ट्र कार्यवर्गम निन्ना वर्चुअल रूप में समावेशमै अनेक विषयालपैन चर्चिंचडं जरिगिंदी, अनेक निर्णयालु कूडा तीसुकोवडं जरिगिंदी। मुख्यंगा केसीआर प्रभुत्वं ఒక ఉదాసీనత కారణంగా తెలంగాణలోని లక్షలాది మంది ప్రజలు ఈ యొక్క కరోనా వ్యాప్తి సందర్భంగా తీవ్రమైన యొక్క ఇబ్బంది పడ్డారు, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, ఈ యొక్క ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ కారణంగా కోట్లాది రూపాయలు నష్టపోయారు। కేంద్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ వాక్సినేషన్ సర్పరా ముందస్తుగా తగిన ముందస్తుగానే అది తెలియజేయడం చేసినప్పటికీ రాష్ట్రంలో వాక్సిన్లు ఇవ్వడంలో ప్రజలకు అందించడంలో తీవ్రమైన ఒక అలసత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడ్డదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గం భావించింది। రెండు వేల ఐదు వందల కోట్లు వ్యాక్సినేషన్ కోసం కేటాయించినామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం కనీసం 25 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదంటే ఆశ్చర్యం పడవలసిన అవసరం లేదు। వ్యాపార రంగం విషయంలో సైతం మాటలు చెప్పడం పబ్బం గడుపుకోవడం తప్పితే రైతు రుణమాఫీ లక్ష రూపాయల వరకు ఇవ్వవలసిన ఒక రుణమాఫీని చేయకపోవడం వల్ల రైతు బంధు సైతం ఇవాల రైతులకు తగినంతగా ఉపయోగపడడం లేదు। పెట్టుబడి సాయం కోసం వాళ్ళు ఇచ్చిన ఒక ఈ రైతు బంధు కూడా ఆ యొక్క వడ్డీల కిందకే పోతున్నది। అందుకోసం వెంటనే లక్ష రూపాయల యొక్క రుణమాఫీని అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది। ఈ రోజు దాని కోసం మా యొక్క కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అగ్రికల్చర్ కమిషనరేట్ ముందు ఆందోళన చేయడం జరిగింది। ఈ ప్రభుత్వం పోలీసులను పెట్టి అణచివేయడం తప్పితే ప్రజల మాట గాని రైతుల మాట గాని కష్టాలు గాని సుఖాలు గాని వినడానికి సిద్ధంగా లేదు। ఈ రోజు అనేక మందిని విచక్షణ రైతంగా అరెస్ట్ చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తున్నది। మీకు చిత్తశుద్ధి ఉంటే రైతు రుణమాఫీతో పాటుగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యొక్క ఫసల్ బీమా యోజనను పంటల బీమా యోజనను వెంటనే రాష్ట్రంలో పూర్తిగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం। అప్పుడు ఈ కళ్ళల్లో నష్టపోయే ఒక రైతులకు నష్టపరిహారం అందుతది, అకాల వర్షాల కారణంగా కరువు కారణంగా ఇతరత్ర విపత్తుల కారణంగా నష్టపోయే ఒక రైతులకు నష్టపరిహారం అందుతది కాబట్టి దాన్ని ఇక్కడ అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం। దళితుల విషయంలో గతంలో ఎస్సీ కార్పొరేషన్కు 350 కోట్ల రూపాయలు 3 సంవత్సరాల నుంచి బకాయిలే తీర్చలేని యొక్క కేసీఆర్ ప్రభుత్వం ఇక దళితులకు సంక్షేమం కోసం 40,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడతామంటే ఎట్లా నమ్ముతారు? ఇది ఓ సామెత ఉంది తెలంగాణలో, కన్న తల్లికి అన్నం పెట్టలేని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని చెప్పిండట। 350 కోట్లు 3 సంవత్సరాల నుంచి బకాయిలే విడుదల చేయని యొక్క దళితులకు బకాయిలు విడుదల చేయలేని యొక్క ఈ ప్రభుత్వం 40,000 కోట్లు పెట్టి దళితుల యొక్క సాధికారిత కోసం మేము ప్రయత్నం చేస్తామంటే కేవలం ఇది హుజూరాబాద్ ఎన్నికలలో పైన యొక్క ప్రేమ తప్పితే మరొకటి కాదు। ఎప్పుడన్నా ఎన్నికలు వస్తే కేసీఆర్ గారెడ వేషాలు ఇస్తాడు, లేదంటే మాయల మరాఠీ వేషాలు వేస్తాడు,
లేదంటే మన యొక్క గ్రామాలలో తెలంగాణ గ్రామాల్లో సాధనా సూరులు అని చెప్పి ఒక కొంతమంది తమ విద్యను ప్రదర్శిస్తూ తమ పొట్ట పోసుకుంటూ ఉంటారు గ్రామాల్లో వాళ్ళు ఏమిటంటే మనిషి నెత్తిపైన పొయ్యి పెట్టినట్టు లేకపోతే వాళ్ళను పొడిచిన అటు ఇటు కత్తి దిగిన రక్తం గారకుంట ఉండే విధంగా ఒక దగ్గర బంధిస్తే ఇంకొక దగ్గర నుంచి వాళ్ళు ఇంకో గుడారం నుంచి బయటికి వచ్చినట్టు ఇట్లా అనేక విద్యలు ప్రదర్శిస్తారు ఇవాల ఎలక్షన్లు వస్తే ఇటువంటి విద్యలు ప్రదర్శించడంలో కేసీఆర్ దిట్ట అని చెప్పి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి హుజూరాబాద్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఉద్రిక్త రెచ్చగొట్టి తెలంగాణ సెంటిమెంట్ను వాడుకోవడం కోసం పోలీసులను పెట్టి విద్యుత్ ఉత్పత్తి అనే ఒక ప్రోగ్రాం మొదలుపెట్టింది అటు ఇటు ఇద్దరు ఒక డ్రామాకు తెరలేపింది నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరిద్దరు కలుసుకున్నప్పుడు ఏం చేసింది మీరిద్దరు అనేక మాట్లాడుకున్నారు కదా గంటల కొద్దీ ఆ రోజు చెప్పింది కదా మేము సానుకూలంగా ఈ యొక్క నీళ్ళ గురించి మాట్లాడుకున్నామని ప్రాజెక్టుల గురించి మాట్లాడుకున్నామని ఒక బేసిన్ నుంచి ఒక బేసిక్ నీళ్ళని తీసుకుపోవడానికి కూడా అంగీకరించినామని కానీ మీరు నిజానికి ఏందంటే ఆ రోజు వీటి గురించి మాట్లాడుకోలేదు అంతర్గతంగా ఇంకేదో ఒప్పందాలు ఏదో యొక్క మీ చేతులు మారింది అనే దానికి ఇప్పుడు దానికి సరైన విధంగా అనిపిస్తున్నది ప్రజలకు హైదరాబాద్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఎవరైతే కోస్టల్ ప్రజలు ఇక్కడ ఉంటారో ఆంధ్ర ప్రజలు ఇక్కడ ఉంటారో వాళ్ళకి ఏం చెప్పిండు మీ కాలులో ముళ్ళు గుచ్చుకున్నా నేను పంటితో తీస్తాను అని చెప్పిండు కానీ ఇప్పుడేమంటుండు వాళ్ళ మంత్రితోనే ఏం చెప్పించిండు లంకలో పుట్టిన వాళ్ళందరూ రాక్షసులే ఆంధ్రాలో పుట్టిన వాళ్ళందరూ తెలంగాణ ద్రోహులే అని చెప్పి వాళ్ళ మంత్రి స్టేట్మెంట్ ఇచ్చిండు అంటే ఆ రోజు హైదరాబాద్ ఎలక్షన్లో లబ్ధి పొందడం కోసం ఆ మాట మాట్లాడినావు అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఆ మాట మాట్లాడినావు ఈరోజు హుజూరాబాద్ ఎన్నికల్లో గెలవడం కోసం ఈ మాట మాట్లాడుతున్నావు కాబట్టి నీ విద్యలు నీ టక్కు టమారా యొక్క వేషాలు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని విద్యలు ప్రదర్శించినా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి నిన్ను నమ్మే యొక్క పరిస్థితి లేరని ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం భావించింది సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నువ్వు చేసిన యొక్క మోసం అన్యాయం కృష్ణా జలాల విషయంలో నువ్వు 299 టీఎంసీలకు ఒప్పుకున్నావు 544 నుంచి 575 టీఎంసీలు రావాల్సి ఉంటే 299 టీఎంసీలకు ఒప్పుకున్నావు ఆ రోజు ఏమన్నావు గోదావరి జలాలు చాలు తెలంగాణకు కృష్ణా జలాలు ఏం అవసరం లేదు అని చెప్పి రోజా గారింటికి పోయి అక్కడ మాట్లాడినావు మీకు రాయలసీమకంతా నేను నీళ్ళిస్తాను అంటే ఎప్పటికప్పుడు నీ అధికార దాహాన్ని నీ కుటుంబ ఆధిపత్యాన్ని ఉంచుకోవడం కోసం అధికారాన్ని కొనసాగించుకోవడం కోసం మాట్లాడే మాటలుగా ఇవాళ తెలంగాణ ప్రజానీకం నమ్ముతున్నది నీవు ఏమాత్రం కూడా తెలంగాణ అభివృద్ధి పట్ల నీకు చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టంగా ఇవాళ తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు పోడు భూముల సమస్యల విషయంలో ఎన్నో మాటలు చెప్పినావు ఇక అలాంటి సమస్యలే ఉన్నాయని ఇంతవరకు ఆ సమస్యలు పరిష్కరించలేదు గల్ఫ్ విషయంలో మనకు తెలంగాణ వస్తే బొంబాయి బొగ్గుబాయి దుబాయ్ ఈ కష్టాలే ఉన్నాయన్నావు తెలంగాణ వచ్చినాక దుబాయ్కి పోయిన వాళ్ళు గల్ఫ్కు పోయిన వాళ్ళు మన కార్మికులు అక్కడ సరైన ఉద్యోగం లేక చనిపోతుంటే కనీసం శవాలు తీసుకురానిలేని పరిస్థితులు ఉంటే నేను అక్కడ చనిపోయిన కార్మికులకు 5 లక్షల రూపాయలు ఇస్తాను ఇంతవరకు అమలు చేయలేదు ఇవాళ వాళ్ళ సమస్యలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు అంటే అన్ని మాటలే తప్పితే చేతల్లో లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం భావించింది 2018 ఎన్నికల గోదా దాటడం కోసం ముందుగా నిరుద్యోగ భృతి అనేది సాధ్యమే కాదని చెప్పినావు 3000 కాదు 3016 ఇస్తానన్నావు ఇంతవరకు దాన్ని ఊసే ఎత్తలేవు
నీవు ఎన్నికల హామీలు విషయంలో నీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ యువకుల పట్ల యువతి యువకుల పట్ల నీకేదైనా ప్రేమ అభిమానం ఉంటే వెంటనే నువ్వు చేసిన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది అదే విధంగా హుజూరాబాద్ ఎన్నికల విషయంలో చర్చ జరిగింది అక్కడ భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయమని ఈటెల రాజేందర్ గారిని మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని రకాల అబాండాలు వేసినా ఎన్ని రకాల వేధింపులకు గురి చేసినా ఆయన కుటుంబాన్ని ఆయనను మానసిక వేదనకు గురి చేసినా తప్పక ఇవాల ప్రజలు మీకు వ్యతిరేకంగా బీజేపీకి అనుకూలంగా రాజేందర్ గారికి అనుకూలంగా తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అక్కడ అప్రమత్తతతో పోరాటం చేయాలని ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని భారతీయ జనతా పార్టీ ఈ రోజుగా నిర్ణయించడం జరిగింది అదే విధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఆగస్టు 9వ తేదీన అందర్ని చల్లగా చూసే అమ్మవారు భాగ్యలక్ష్మి అమ్మవారు ఆ అమ్మవారి దేవాలయం దగ్గర నుంచి రాష్ట్రంలో గ్రామ గ్రామానికి వెళ్ళేటువంటి ఒక పాదయాత్రను ప్రారంభించాలని ఆ పాదయాత్ర ఈ యొక్క ప్రభుత్వం తెలంగాణ ప్రజల పట్ల అనుసరిస్తున్న విధానాలు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడం కోసం తెలంగాణ ప్రజలకు అండగా నిలవడం కోసం నీ యొక్క నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఒక ప్రజాస్వామ్య తెలంగాణను సాధించడం కోసం గ్రామ గ్రామాన పర్యటించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దానికి అనుగుణంగా త్వరలో దానికి పూర్తి స్థాయి కార్యచరణ దాని యొక్క కార్యక్రమం తయారు చేసి ప్రజల ముందు ఉంచడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అదే విధంగా ఈ కార్యవర్గంలో పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారితో పాటుగా కేంద్ర హోంశాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారు నేషనల్ జనరల్ సెక్రటరీ స్టేట్ ఇన్ఛార్జ్ శ్రీ తరుణ్ చిక్జీ డాక్టర్ లక్ష్మణ్ గారు డికే అరుణ గారు మురళీధరరావు గారు రాజాసింగ్ గారు ఇతర యొక్క పెద్దలు సీనియర్ నాయకులు పాల్గొన్నారు వర్చువల్ రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యవర్గ సభ్యులు జిల్లా అధ్యక్షులు మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు ఇంకా రాబోయే రోజులలో పార్టీ నిర్వహించవలసిన యొక్క అనేక కార్యక్రమాల గురించి కూడా చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ యొక్క 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు 15వ తేదీ వరకు జిల్లా కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని 16 నుంచి 21 వరకు మండల కార్యవర్గాలు నిర్వహించాలని దాంట్లో విస్తృతంగా స్థానిక ప్రజల సమస్యల గురించి మరియు పార్టీ యొక్క విస్తరణ గురించి పార్టీ పటిష్టత గురించి అనేక రకాలుగా నిర్ణయాలు తీసుకోవాలని చర్చించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఈ రాష్ట్ర కార్యవర్గం విజయవంతంగా జరిగింది కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ ఈ వర్చువల్ రూపంలో మరి ఏదైతే బీజేపీ కార్యకర్తల యొక్క ఏమాత్రం మనోనిబ్బరం దెబ్బతినకుండా ప్రజలకు సేవ చేయడంలో నిరంతరం అందుబాటులో ఉండడంలో ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయించడం జరిగింది థ్యాంక్ యూ అదేవిధంగా 3 ఏకవాక్య తీర్మానాలు కూడా ఆమోదించాం 1 ఈ మహమ్మారి విస్తరిస్తున్న యొక్క సమయంలో సెకండ్ వేవ్ సమయంలో భారత ప్రధానమంత్రి మన ప్రియతమ నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారు పేద ప్రజలకు ఆసరాగా నిలబడడం కోసం 5 కిలోల బియ్యం కిలో పప్పు నవంబర్ వరకు కూడా పొడిగిస్తూ తెలంగాణలో 80 లక్షలకు పైగా కుటుంబాలకు దేశవ్యాప్తంగా 80 కోట్ల కుటుంబాలకు అందిస్తున్నందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం తెలంగాణ ప్రజల పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది మరొక ఏకవాక్య తీర్మానం ప్రపంచంలో ఎరువుల యొక్క ముడి సరుకుల యొక్క ధరలు పెరిగినప్పటికీ
దాని కారణంగా రిటైల్ లో కూడా భారతదేశంలో డిఏపి బస్తా 2400 రూపాయలు అవుతున్న సందర్భంగా దాని సగం ధరకే కేవలం 1200 రూపాయలకే రైతులకు అందజేస్తున్నందుకు యూరియా 960 రూపాయలు ఉన్నప్పటికీ 267 రూపాయలకే అందజేస్తున్నందుకు ఇంత రైతులను ఆదుకోవడం కోసం ఈ యొక్క ఎరువుల సబ్సిడీని పెంచి కోట్లాది రూపాయల యొక్క భారం తెలంగాణ రైతుల మీద పడకుండా వాళ్ళకు సహకరిస్తున్నందుకు సహాయం చేస్తున్నందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది। ఇంకొక విషయం ప్రధానంగా ఏకవాక్య తీర్మానం చేశాం। ఇంత పెద్ద ఎత్తున కరోనా మహమ్మారి విస్తరించి కోట్లాది మందిని అతలాకుతలం చేసి వాళ్ళ కుటుంబాలను ఇబ్బందుల పాలు చేసి అనేక లక్షల మంది చనిపోవడానికి కారణమైన ఈ యొక్క మహమ్మారిని అరికట్టడం కోసం రాబోయే రోజుల్లో ప్రజలకు సురక్షితమైన యొక్క ఆరోగ్యం కోసం దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయలతో అందరికీ ఉచిత టీకా రెండు డోసులు ఇవ్వాలని చెప్పి నిర్ణయించి దాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోతున్నందుకు తెలంగాణ రాష్ట్రంలో కూడా లక్షలాది మందికి కోట్లాది మందికి ఉచిత టీకా అందజేయాలని నిర్ణయించి ఆ విధంగా ఇప్పటికే కోటికి పైగా తెలంగాణ రాష్ట్రంలో 36 కోట్ల మంది పైగా భారతదేశంలో ఈ టీకాలు ఉచితంగా అందజేసినందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం తెలంగాణ ప్రజల పక్షాన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైన యొక్క ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది। థాంక్యూ। Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.